తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కమలనాథులు మళ్లీ జూలు విదిల్చారు ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ప్లాన్ రెడీ చేశారు ఇందుకీ కాషాయ సేన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలేంటి ప్రత్యర్థులు విసిరే అస్త్రాలను ఎలా తిప్పికొడతారు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలనాథులు పకడ్బందీగా సిద్ధమవుతున్నారు ఓటుకు నోటు కేసును అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా చిక్కిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది ఈ కేసు విచారణను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లనివ్వలేదని బీజేపీ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందం మేరకే ఓటుకు నోటు కేసు విచారణ జరగకుండా చేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేయాలని కాషాయ పార్టీ నేతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ లీడర్తో రహస్య వ్యాపార సంబంధాలను జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను అగ్రెసివ్గా జనాల్లోకి తీసుకువెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వంపై తాము ఆరోపిస్తున్న అవినీతి కుటుంబ పాలనను ఎత్తిచూపాలని నిర్ణయించారు టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం లాంటి అంశాలను ప్రచారం చేసి యువతను ఆకట్టుకోవాలని లెక్కలు వేస్తున్నారు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడం మధ్యంతర భృతి ఆశించిన స్థాయిలో ఇవ్వకపోవడం లాంటి అంశాలతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఓట్లను రాబట్టాలని భావిస్తున్నారు ఇక తెలంగాణలో బీసీ వర్గాల్లో మున్నూరు కాపు ముదిరాజు సామాజిక వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాషాయ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు అనేక మంది గులాబీ పార్టీలోకి చేరిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ను దెబ్బ కొట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలతో పాటు ప్రత్యర్థి పార్టీ బలహీనతలను తమ బలంగా మార్చుకోవాలని కమలం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు కాషాయ పార్టీ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా లేదా అన్నది చూడాలి